ఒకే దేశం ఒకే ఎన్నికలపై విధి విధానాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తదుపరి సమావేశం ఈ నెల 25న జరగనుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన తొలి అధికారిక సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది. హోమ్ మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ పాల్ కూడా పాల్గొన్నారు. ఇజ్రాయెల్ హమాస్ లిమిటెడ్ల మధ్య పోరు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ను హెచ్చరించారు. హమాస్ను ఎదుర్కొనే విషయంలో ఆవేశంలో కన్ను మూసుకుపోకూడదని అప్రమత్తం చేశారు. 9/11 దాడి తర్వాత అమెరికా చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలని సూచించారు. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింటా చర్చనీయాంశమైంది. మేం విడిపోతున్నాం, ఈ కష్టమైన తరుణంలో మాకు అండగా ఉండండి అంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. దీనితో నెటిజన్లు షాక్ అయ్యారు. 2 రోజుల క్రితమే భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చి ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటి అని నెటిజన్లు మండిపడుతున్నారు. వన్డే ప్రపంచకప్లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్లో విఫలమైన తదుపరి 3 మ్యాచ్ల్లోనూ రాణించాడు. ఆఫ్ఘనిస్తాన్పై సెంచరీ చేసిన అతడు పాకిస్తాన్పై హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. బంగ్లాదేశ్పై మాత్రం త్రుటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. 48 పరుగుల వద్ద భారీ షాట్ ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మ 1243 పరుగులకు చేరుకున్నాడు. 21 మ్యాచ్ల్లో రోహిత్ ఈ ఫిట్ అందుకున్నాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాను దాటాడు. వన్డే ప్రపంచకప్ హిస్టరీలో 34 మ్యాచ్లు ఆడిన బ్రియాన్ లారా 1225 పరుగులు చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా బంగ్లాదేశ్లో మ్యాచ్లోనే బ్రియాన్ లారాను అధిగమించాడు.